ఓం 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 నమో హనుమతి నమ రత్నాకరుడు హనుమంతుడికి యజ్ఞ యాగాదులంటే ఎంతో ఇష్టం యజ్ఞాలను చేసేటువంటి వారిని చేయించే వాళ్ళని అందరినీ కూడా స్వామి గొప్పగా అనుగ్రహిస్తాడు అదే యజ్ఞ ఫలితం ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకు కూడా అనుగ్రహించాడు అందుకు రత్నాకరుడే మంచి భక్తుడి ఒక కథ ఉదాహరణ ఉంది రత్నాకరుడు అయోధ్యవాసి కొన్ని సందర్భాల్లో వీడి యొక్క కథ వీడి పేరు కూడా వస్తుంటుంది మంచి వ్యాపారవేత్త ధనవంతుడు కూడా అతడు వైశ్య కులంలో పుట్టిన ధర్మాత్ముడని దాత అని గొప్ప పేరును గడించాడు మంచి వ్యాపారి ఆయన ఎప్పుడూ గర్వించేవాడు కాదు అతడికి పన్నెండు మంది పుత్రులు ఉన్నారు వారు కూడా తండ్రిలాగా ధర్మాత్మలే తండ్రి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు రత్నాకరుడి భార్య భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఉండేది అతడి కుటుంబంలోని వారందరూ కూడా రామభక్తులు ఆయన హనుమంతుడంటే వారికి ఎంతో ప్రేమ వాళ్ళిద్దరికీ అభిమానం అలా ఉత్తమ కుటుంబం ధర్మంగా జీవనం సాగిస్తుంది వారికి ఆదర్శంగా తీసుకొని వాళ్ళను మిగిలిన కుటుంబ వాళ్ళందరూ కూడా ధర్మంగానూ హాయిగాను జీవిస్తున్నారు అక్కడ వీళ్ళిద్దరి యొక్క జీవనాన్ని చూసి ఒకనాడు రత్నాకరుడికి యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టింది బ్రాహ్మణుని పిలిపించి వాళ్ళతో యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు అంతలో ఎక్కడి నుంచి వచ్చి పడ్డారో తెలియదు కానీ కొందరు రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు అప్పటి కాలంలో యజ్ఞం ఎక్కడ జరుగుతుంటే నాశనం చేసేవారు కారణం దేవతలకు హవిస్ వెళ్ళిపోతుంది రాక్షసులకు వెళ్ళదనే దృష్టితో ఆ రాక్షసులు యజ్ఞం చేసేవాళ్ళు అందరినీ సమరించేవాళ్ళు ఆటంకం ఇచ్చేవారు అప్పుడు రత్నాకరుడు మరొకసారి ప్రయత్నించాడు ఏమన్నా కానీ అప్పుడు కూడా రాక్షసులు వచ్చి యజ్ఞం సాగకుండా చేశారు మరో ప్రయత్నం చేస్తూ ఉండగా చేస్తూనే ఉన్నాడు ఈ రాక్షసులు వచ్చి ఆ ఆటంకం చెప్తున్నారు రాక్షసులు వచ్చేసి అప్పుడప్పుడు అప్పుడప్పటికే యజ్ఞానికి భంగం కలిగించి వెళ్ళిపోతూ ఉన్నారు అట్లా రాక్షసులు రత్నాకరుడి వెనకే ఉండి అతడు చేసేటువంటి ప్రయత్నాలను గమనిస్తూ ని భంగం కలిగిస్తూ వచ్చారు అతడి యొక్క మనస్సును బాగా బాధ పెట్టేశారు రత్నాకుడు రాక్షసులను ఎదిరించలేక దుఃఖిస్తూ ఇంద్రుడిని ప్రార్థించాడు ఇంద్రుడు ప్రత్యక్షమై ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు అందరికీ అండగా హనుమంతుడు ఉండగా మనం దుఃఖించకూడదు కదా నీకు తెలీదా హనుమంతుడి కథ నువ్వు గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు నేను పంపించానని శతానందుల వారికి చెప్పు ఆయన ఉపదేశించిన హనుమంతుడి మంత్రాన్ని జపించు స్వామి యొక్క అండదండలు ఎట్లా ఉంటాయో నీకు బాగా తెలుస్తుంది అని మాయమైపోయాడు అప్పటికి చెప్పేసాడు వెళ్ళాడు రత్నాకరుడు ఇంద్రుడు చెప్పినట్లుగానే గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు శతానందుల వారికి తన విషయమంతా చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన రత్నాకరుడు చేస్తున్నటువంటి ధర్మకార్యాలకు ధర్మబుద్ధికి సంతోషించి హోంకార హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నువ్వు జపించు నీ యజ్ఞానికి ఎవరు విజ్ఞం కలిగిస్తున్నారో వాళ్ళందరూ నాశించిపోతారు అని ధైర్యం చెప్పి పంపించారు రత్నాకరుడు ఆనందంగా అయోధ్యకు తిరిగి వచ్చి మంత్రాన్ని జపించి హోంకార మంత్రాన్ని స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు హనుమంతుడు రత్నాకరుడికి కనిపించి రత్నాకరా నువ్వు నిజంగా రత్నాలు వంటి మంచి గుణాలు కలవాడివి నువ్వు ఏ చింతా పట్టుకోకుండా నువ్వు మనసులో ఏది పెట్టుకోకుండా యాగాన్ని పూర్తి చేయి రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను నీకు మాత్రం ఇక జన్మ ఉండదని వరమిచ్చి వెళ్ళాడు రత్నాకరుడు ఆ బ్రాహ్మణులంతా పిలిచి సత్రయాగం మొదలుపెట్టాడు రాక్షసులకు యాగ విషయం తెలిసిపోయింది వెంటనే అక్కడికి వచ్చేసి విఘ్నం కలిగించాలని చూశారు మామూలుగా వస్తారు కదా అంతే ఒక్కొక్క రాక్షసుడు ఎదుట ఒక్కొక్క హనుమస్వామి ప్రత్యక్షమై వారిని క్షణాలను సంభరించాడు రత్నాకరుడు భక్తి శ్రద్ధలతో యాగం పూర్తి చేశాడు తర్వాత రత్నాకరుడు స్వామి అనుగ్రహంతో ఎన్నో సతరయాగాలు చేశాడు పునర్జన్మ లేకోకుండా ఆ పరమాత్మలో ఐక్యమయ్యాడు అని చెప్పారు ఇక్కడ ధర్మకార్యాలు చేసేటువంటి వారిని ధర్మాత్ములను ఆ హనుమస్వామి ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ కథ మనకు చిన్నదైనప్పటికీ చాలా అర్థగర్భితమైనటువంటిది ఇక్కడ వేదాంత పరంగా కూడా ఉంది అని చెప్పారు ఓం నమో హనుమతే నమ